బౌలింగ్లో తొలిసారి అంచనాలను మించిపోయి రాణించిన బెంగళూరు జట్టు తాజాగా కోల్కతాపై అద్భుత విజయం అందుకుంది. తొలుత కోల్కతాను 20 ఓవర్లలో 84 పరుగులకే కట్టడి చేయడం బెంగళూరు అభిమానులకు కూడా స్వీట్ షాక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా యువ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన కెరీర్లోనే ఉత్తమ గణాంకాలను నమోదు చేయడం ఇక్కడ హైలైట్గా నిలిచింది. గత ఏడాది తీవ్రంగా నిరాశపరిచిన సిరాజ్ బెంగళూరు అభిమానుల నుంచి గట్టిగానే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సిరాజ్ ఎంతో కష్టపడి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ కష్టం ఫలితంగానే తాజా మ్యాచ్లో సిరాజ్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 2వ ఓవర్ అందుకున్న సిరాజ్ తానేసిన తొలి ఓవర్లోనే వరుసగా 2 వికెట్లు తీసి పరుగులేమీ ఇవ్వకుండా ఓవర్ను ముగించడం గొప్ప విషయం. తర్వాత తన 2వ ఓవర్లోనే పరుగులేమీ ఇవ్వకుండా మరో వికెట్ తీయడం అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో సిరాజ్ ఐపీఎల్ చరిత్రలో 2 మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే 1 పరుగు ఇవ్వడానికి ముందే 3 వికెట్లు తీసిన 2వ బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా తొలి పరుగు ఇవ్వడానికి ముందు 12 డాట్ బాల్స్ వేసి ఎక్కువ డాట్ బాల్స్ వేసిన మొదటి బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కేకేఆర్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సిరాజ్ ఈ రికార్డులను కూడా తన పేరు మీద లెక్కించాడు. ప్రతిసారి ఈ రేంజ్లో కాకపోయినా చక్కటి ప్రదర్శనను సిరాజ్ ముందు కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.